హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసూర్ డాక్టర్ కార్తిక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎథిక్స్ పేపర్. టుడే యాజ్ పర్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన, వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS4 టాపిక్. సో ఎవ్రీ థర్స్డే మనం GS4 టాపిక్ని డీల్ చేస్తాం కదమ్మా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాటిట్యూడ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద డిస్కషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ అస్ నో ఎ బ్రీఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ గురించి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ దట్ వాజ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ని మీకు ఫ్రీగా ఇనిషియేట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఫాలో దిస్ ఇనిషియేటివ్ ఫర్ ఎట్లీస్ట్ 3 to 4 months. ఖచ్చితంగా యొక్క ఇనిషియేటివ్ని ఏదైతే ఉందో, సో 3 to 4 నెలల వరకు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా విజిబుల్గా ఉంటాయి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ విత్ ఈజ్. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఆన్సర్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలన్నా, ఓకే, మీ యొక్క స్కిల్ అప్గ్రేడేషన్ పెరగాలన్నా, లేదా మంచి స్కోర్తో బయటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు మ్యాక్సిమం యూటిలైజ్ అవుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఇమెన్స్ బెనిఫిట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో ప్రతిరోజు ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఆన్ 6 days ఇన్ ఏ వీక్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఆన్ మండే అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో ప్రత్యేకంగా మీకు 6 రోజులు ఉంటాయి. సో 6 రోజులు కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సో దట్ విల్ బి ద హాలిడే రిగార్డింగ్ అభ్యాసన. అండ్ ఈ యొక్క 6 డేస్ ఏవైతే ఉంటాయో, సో ఆల్ దిస్ డేస్ వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో యూపీఎస్సీలో ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్ని టాపిక్స్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ 6 డేస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ ఎవ్రీ ఈవినింగ్ 5 PM. సో సాయంత్రం 5 గంటల కల్లా మీకు డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ సెషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద తారాయస్ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ. ఓకేనా, ఈ విధంగా ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఆన్సర్ అనేది మీకు 5 PM కల్లా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్ డేస్. ఓకే, సో మొత్తం వారానికి కూడా మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ డే 1. డే 1 అంటే ఏంటమ్మా, మండే మనం ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద GS1 టాపిక్. సో GS1 టాపిక్స్ యొక్క సిలబస్లోకి వెళ్ళినట్టయితే, సో దట్ విల్ బి ద డే 1 ఆఫ్ అభ్యాసన. వీఆర్ స్టార్టింగ్ GS1 ఆన్ మండే. ప్రతి సోమవారం మన యొక్క ప్రోగ్రాంలో GS1 టాపిక్ అనేది మండే ఉంటుంది. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీని మొట్టమొదటిగా మనం ఈ యొక్క GS1 సిలబస్లో స్టార్ట్ చేస్తాము. ఓకే, దీంట్లో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈజ్ మెడివల్ హిస్టరీ, అండ్ 3rd one ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 సబ్ టాపిక్స్ని మనం మండే డీల్ చేస్తాము. సెకండ్ టాపిక్ విల్ బి ద వరల్డ్ హిస్టరీ. 3rd టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. 4th టాపిక్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ 5th టాపిక్ విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ని మనం మండే కవర్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీఆర్ కవరింగ్ ద వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. సో ఓవరాల్గా మనం ఈ యొక్క 6 టాపిక్స్ని మనం ఇప్పుడు మండే వీఆర్ కవరింగ్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ప్రతిరోజు మండే మనం ఈ యొక్క 6 టాపిక్స్లో 1 of the topic ని చూస్ చేసుకొని క్వశ్చన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దట్ విల్ బి ద డే 1 ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద డే 2 ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 టాపిక్స్ ఉంటాయి, దట్ విల్ బి కవర్డ్ ఆన్ అభ్యాసన. GS2లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీని మనం కవర్ చేస్తాం ఇక్కడ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. 3rd టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ 4th టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ని మనం ఎప్పుడమ్మా, దట్ విల్ బి ద డే 2 ఆన్ ట్యూస్డే, మంగళవారం ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుంది.
అండ్ కమింగ్ టు ద డే 3 ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, సో మూడో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని కవర్ చేయబోతున్నాము. సో GS3లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి, ఎస్పెషలీ లైక్ GS1 లాగా మనకు ఆల్మోస్ట్ ఆల్ 6 టాపిక్స్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఫస్ట్ టాపిక్గా ఇక్కడ మాట్లాడుకుంటాము. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్వైరన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద అగ్రికల్చర్. సో వ్యవసాయ రంగం మీద మనం అక్కడ లాస్ట్ టాపిక్గా తీసుకోవడం జరుగుతుంది. సో దట్ విల్ బి ద సిలబస్ ఆన్ ద డే 3 ఆఫ్ అభ్యాసన ఆన్ వెనస్డే. సో ప్రతి బుధవారం ఈ టాపిక్స్ని మనం అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద డే 4, సో ఈరోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద డే 4. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GS4 మీద మనం స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ 250 మార్క్స్ కలిగినటువంటి పేపర్ని మనం చాలా చాలా వైటల్గా మనం చెప్తాం, బికాస్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎథిక్స్ మీద చాలా పట్టు తక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ నాట్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ పేపర్. ఓకే, ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం మన యొక్క తారాయస్ ఛానల్ ఏం చేస్తుందమ్మా, వీఆర్ ప్రొవైడింగ్ ఏ ఫ్రీ కంటెంట్ ఆఫ్ ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ పేపర్ మీద మీకు స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విల్ బీ మేక్ క్లియర్ టు యూ. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా ఈ యొక్క ప్రోగ్రామ్లో మీకు పరిచయం చేయడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఆన్ ద థర్స్డే. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మీరు మిస్ కావద్దు. ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ని మీరు 3 to 4 months వరకు రెగ్యులర్గా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని, ఓకే, అదేవిధంగా కేస్ స్టడీస్ మీరు డీల్ చేసినట్టయితే మీ యొక్క టార్గెట్ అయినటువంటి సో 125 మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఆప్షనల్స్లో మీరు మ్యాక్సిమం స్కోర్ అయితే చేయగలుగుతారమా. సో ఆప్షనల్స్ మీరు యొక్క టార్గెట్ ఎంత ఉండాలి, సో దట్ షుడ్ బి 300+ టార్గెట్ మీరు మెయింటైన్ చేయాలి. అండ్ రిగార్డింగ్ ద GS4 పేపర్ తీసుకున్నట్టయితే, సో యువర్ టార్గెట్ షుడ్ బి 125 మార్క్స్. అదేవిధంగా ఎస్ఐ పేపర్ కూడా మనం తీసుకున్నట్టయితే, సో దట్ విల్ బి అనదర్ 125. సో ఈ మూడు కలిపి ఎంతమ్మా, దాదాపుగా 300+125+125 ఎంతమ్మా, సో దట్ విల్ బి అరౌండ్ 300+250. సో ఓవరాల్గా మీకు 550 మార్క్స్ అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. ఓకే, అండ్ రిగార్డింగ్ ద GS1 టాపిక్ కానివ్వండి, GS2 GS3 తీసుకున్నట్టయితే, సో దట్ విల్ యాడ్ 300 మార్క్స్. సో ఈ సబ్జెక్ట్లో మీ స్కోర్ ఎట్లా ఉండాలి, 100 మార్క్స్ ఉండాలి. సో 550+300 మార్క్స్ ఎంతమ్మా, దాదాపుగా మీకు 850 మార్క్స్ అనేవి మీకు మెయిన్స్లో రావాల్సి ఉంటుంది. దట్ విల్ బి యువర్ టార్గెట్. అండ్ ఇంటర్వ్యూలో మనం తీసుకున్నట్టయితే హ్యావ్ టు స్కోర్ అట్లీస్ట్ 150. సో దాదాపుగా మనం 1000 మార్కులు అయితే మీరు టార్గెట్గా పెట్టుకోవాలి ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఈ యొక్క 1000 టార్గెట్ మీరు సాధించినట్టయితే, సో యూ విల్ ఏబుల్ టు ఎక్సీడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ ఈజ్. ఖచ్చితంగా 100 లోపు అయితే ర్యాంకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ యూ హ్యావ్ టు ఫాలో. ప్రతి ఒక్క అభ్యాసన ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లీజ్ ఫాలోస్ ప్రోగ్రామ్ రిలీజియస్లీ. ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల వరకు ప్రోగ్రామ్ని మిస్ కాకుండా చూడండి. ఓకే, సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఖచ్చితంగా 6 మంత్స్ వరకు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అయినట్టయితే, ఓకే, మీరు ఏదైతే అనుకున్నటువంటి టార్గెట్ని ఈజీగా రీచ్ అవుతారు. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే సెషన్, దట్ విల్ బి ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మన యొక్క టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద కూడా మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్. సో దాదాపుగా ఈ యొక్క జనరల్ ఎస్ఐ ద్వారా మనం 250 మార్క్స్ని కవర్ చేస్తున్నాము. మన యొక్క టార్గెట్ ఎంత ఉండాలమ్మా, అవర్ టార్గెట్ షుడ్ బి అరౌండ్ 125 మార్క్స్. ఖచ్చితంగా ఈ టార్గెట్ని గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ కానివ్వండి, ఎథికల్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ఎస్ఐస్ కానివ్వండి, ఫిలసాఫికల్ ఎస్ఐస్ కానివ్వండి, అన్నింటినీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఆన్ ఎవ్రీ ఫ్రైడే వీఆర్ హ్యావింగ్ 1 జర్నల్ ఎస్ఐ క్వశ్చన్. సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి 2 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, బట్ త్రూ ద ప్రోగ్రామ్ అభ్యాసన వీఆర్ ఓన్లీ గివింగ్ టు యూ టు గెట్ ప్రాక్టీస్ ఆన్ 1 క్వశ్చన్ ఓన్లీ. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ని మీరు 90 మినిట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద ప్రాక్టీస్. సో ఓవరాల్గా మీరు 3 to 4 మంత్స్ వరకు రెగ్యులర్గా 1 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, దెన్ స్ట్రైట్ అవే ఫుల్ లెంగ్త్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మీకు టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎస్ఐ యొక్క పర్స్పెక్టివ్స్ మారుతాయి,
ఎట్లా ఈజీగా ఎక్కువ మార్కులు స్కోర్ చేసినటువంటి అవకాశం కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఆల్ ద థింగ్స్ విల్ బి అండర్స్టాండింగ్ బై దట్ టైం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మీరు అర్థం చేసుకుంటారు ఆఫ్టర్ 3 to 4 months ఆఫ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ ద అభ్యాసన. ఓకేనా? దట్ విల్ బి ద మోటో ఆఫ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్. అండ్ ఫైనల్లీ ఆన్ ద డే 6, సో డే 6 విల్ బి ద సాటర్డే. సో ప్రతి శనివారం వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి ప్రత్యేకంగా పెద్దపేట వేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ మచ్ లో ఇన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద వెళ్ళి సరిగా అవగాహన లేకపోవడం, ఏ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్లో వెనకబడిపోతూ ఉంటారు. సో ఐఆమ్ సజెస్టింగ్ యూ టు రీడ్ ఎవ్రీడే హిందూ పేపర్ అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో హిందూ పేపర్ ఈజ్ ఖురాన్, బైబిల్ అండ్ భగవద్గీత ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే సో ప్లీజ్ రీడ్ ద హిందూ పేపర్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, అదేవిధంగా దీని మీద నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇఫ్ యూ ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్, ఎట్లీస్ట్ ఒక మంచి హిందూ అనాలిసిస్ని అయినా మీరు వినండి. ఓకే, లైక్ అవర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, లేదా బయట ఎక్కడ దొరికినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, మీ ఇంట్రెస్ట్. ఓకే, సో దట్ ఈస్ అప్ టు యూ. కరెంట్ అఫైర్స్ మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వచ్చు, బట్ మై ఆన్సర్ ఈజ్ స్ట్రైట్ అవే ప్రిపేర్ ద హిందూ పేపర్. ఓకే, దట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీవన్. అర్థమవుతుందా? సో ప్రతి శనివారం ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఎస్పెషలీ మనకి GS1లో ఉన్నటువంటి కరెంట్ టాపిక్స్ కానివ్వండి, GS2లో కానివ్వండి, GS3లో కానివ్వండి, వీటినన్నింటినీ కవర్ చేస్తూ డైనమిక్ పోర్షన్స్ అన్నింటినీ కూడా ఉద్దేశించి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. అండ్ డే 6 విల్ బి ద లాస్ట్ డే. ఓకే, సో మనకి డే 7 దట్ విల్ బి ద సండే. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సో అగైన్ ద సైకిల్ విల్ రిపీట్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ అస్ ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో లెట్ అస్ సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. మ్యాన్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హూ రిఫ్యూజెస్ టు బీ వాట్ హీఈస్. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్ని, సెంటెన్స్ని ఎవరు ఇచ్చారమ్మా? దట్ వాజ్ గివెన్ బై ద ఆల్బర్ట్ క్యామస్. సో వాట్ డస్ దిస్ కొటేషన్ కన్వే టు యూ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్? ఓకే, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఒక ఎథికల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మ్యాన్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హూ రిఫ్యూజెస్ టు బీ వాట్ హీఈస్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే మానవుడు, ఓకే, సో మనిషి ఉన్నప్పుడు, సో హీ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ ఇన్ ద ఎంటైర్ యానిమల్ వరల్డ్ దట్ హీ విల్ ఆల్వేస్ రిఫ్యూజెస్ వాట్ హీఈస్. ఓకే, అతను ఏదైతే ఉన్నాడో సో అది నేను కాదు అనేటువంటి ఒక బిహేవియర్తో ఈ యొక్క మ్యాన్ అనేవాడు బతుకుతూ ఉంటాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ కొటేషన్ ఈజ్ కన్వేయింగ్ టు యూ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. ప్రజెంట్ కాంటెక్స్ట్లో యొక్క ఒపీనియన్ని, ఈ యొక్క కొటేషన్ ఎట్లా యూజ్ చేస్తాము అనేటువంటి అంశం మీద ఇక్కడ మనం క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద 10 marker క్వశ్చన్. సో 10 marks క్వశ్చన్గా దీన్ని అడిగారు. 10 marks క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు ఎట్లా రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు రైట్ వితిన్ 150 words మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా యూపీఎస్సీ మీ నుంచి 2-page ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీంతోపాటు టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే 7 to 8 minutes లోపే మనం ఇక్కడ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ రిగార్డింగ్ ద 10 mark బ్లూ ప్రింట్. అండ్ కమింగ్ టు ద 15 marker క్వశ్చన్ అడిగారు అనుకోండి, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ ఇన్ ద 250 word లిమిట్. సో 200 పదాలు మించి మనం ఇక్కడ ఆన్సర్ రాయకూడదు. సెకండ్లీ 3 pages ఆన్సర్ అయితే మీరు ఖచ్చితంగా రాసి తీరాలి. అండ్ థర్డ్ వన్, యువర్ టైమ్ విల్ బి అరౌండ్ 11 to 12 minutes. ఖచ్చితంగా 11 to 12 నిమిషాల్లోపు ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ద బ్లూ ప్రింట్ ఆఫ్ 15 marker క్వశ్చన్. సో ఎవరైతే కొత్తగా అభ్యాసన ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క యూపీఎస్సీ టైంని అయితే ఫాలో అవ్వలేరు. ఆటోమేటికల్ ఇట్ విల్ బి వెరీ మచ్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క క్వశ్చన్స్ రాస్తున్నారో 10 markers, 15 markers వాళ్ళు అట్లీస్ట్ 10 marker క్వశ్చన్ని 10 minutes రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 15 marks క్వశ్చన్ని 15 minutes రాయడానికి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాప్ వాచ్. ఖచ్చితంగా టైం ఫాలో అవుతూ మీరు రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో వితౌట్ టైం మీరు ఎంత రాసినా కూడా దట్ విల్ బి గోయింగ్ ఇన్ టు యాషెస్, బూడిద కింద వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ ఆల్వేస్ రైట్ ఆన్ ద టైం బేసిస్. ఖచ్చితంగా టైం పెట్టుకొని మీరు ఆన్సర్స్ రాయండి, ఇవాల్యూట్ చేసుకోండి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి ఆన్సర్ డిస్కషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ ఇంప్రూవ్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఖచ్చితంగా మీకు ఆన్సర్ స్కిల్ అనేది ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు 3 to 4 months వరకు ఈ విధమైనటువంటి ప్రొసీజర్ ద్వారా మీరు ఆన్సర్స్ రాసినట్టయితే ఓకే షూర్గా మీ యొక్క
స్కోర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సక్సీడ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దట్ విల్ బి ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్, ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే, సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇక్కడ ఏం అడిగారమ్మా, సో అల్బర్ట్ క్యామస్ గారి కోట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకే, సో యొక్క హ్యూమన్ టెండెన్సీ యొక్క యూనిక్నెస్ని, బియాండ్ ఇమాజినేషన్ని, ఓకే, అదేవిధంగా న్యాచురల్ స్టేట్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ ఏం అడుగుతున్నారు, సో ద ఓన్లీ క్రీచర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ హూ రిఫ్యూజెస్ టు వాట్ హీ ఈస్. ఖచ్చితంగా సో ఎప్పటికప్పుడు తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటాడు, ద హ్యూమన్ టెండెన్సీ ఈజ్ గోయింగ్ బియాండ్ ఇట్స్ న్యాచురల్ స్టేట్. ఖచ్చితంగా న్యాచురల్ స్టేట్ దాటి తన ప్రవర్తన కానివ్వండి, పరిధి కానివ్వండి, మనకి ఇక్కడ కనబడుతుంది. దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ టెండెన్సీ. ఓకే, హీఈస్ నాట్ సిట్టింగ్ ఆన్ ద కంఫర్ట్ జోన్. ఖచ్చితంగా కంఫర్ట్ జోన్లో అతను మాత్రం కూర్చోడు. సో ఎవ్రీడే 24/7 హీఈస్ ఆల్వేస్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్. ఒక అన్వేషిగా మారుతూ ఉంటాడు. ఓకే, అండ్ హీఈస్ యూనిక్ హ్యూమన్ టెండెన్సీ, ఎస్పెషల్లీ హీఈస్ కంటిన్యూస్లీ స్ట్రైవ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే, అదేవిధంగా పర్పస్ ఏంటి, మనం ఎందుకు బతుకుతున్నాము, ఓకే, సో ఎట్లాంటి ఇన్నోవేషన్స్ చేయాలి, ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎట్లా దాటుకోవాలనేటువంటి అంశం మీద కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు. సో దీనికోసం మనం అట్లీస్ట్ 3-4 లైన్స్లో ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ హౌ ద హ్యూమన్స్ ఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఫర్ ద అండర్స్టాండింగ్. ఓకే, హీఈస్ ఆల్వేస్ స్ట్రైవింగ్ అంటే, సో ఖచ్చితంగా మానవుడు ఒక జిజ్ఞాసతో కూడి ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. అదేవిధంగా ఎందుకు చదువుతున్నావు అనేటువంటి పర్పస్తో చదువుతూ ఉంటాడు. అండ్ హీఈస్ ఆల్వేస్ లీడింగ్ టు ఇన్నోవేషన్స్. ఖచ్చితంగా కొత్త అన్వేషిగా మారడానికి కారణాలు ఏంటమ్మా, సో ఇన్నోవేషన్స్ హీ విల్ డూ, అండ్ హీ విల్ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఉన్నటువంటి అవరోధాలన్నీ దాటుకుంటూ తన గోల్ వైపు ముందుకు వెళ్ళేటువంటి ధోరణితో మనకి మానవుడు అనేవాడు ఉంటాడు. ఓకే, దట్ విల్ బి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అండ్ లేటర్ ఆన్ హీ విల్ షేప్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద సొసైటీ నీడ్స్. ఖచ్చితంగా సొసైటీల ఎక్స్పెక్టేషన్స్ కోసం, తన యొక్క పర్సనల్ ఐడెంటిటీ కోసం హీఈస్ ఆల్వేస్ రీషేపింగ్ హిమ్సెల్ఫ్. ఖచ్చితంగా తన యొక్క ప్రవర్తనని ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి వ్యక్తిగా ఉండడం జరుగుతుంది. అండ్ హీ విల్ ఆల్వేస్ రిఫ్యూజల్ టు కన్ఫామ్. ఓకే, ఖచ్చితంగా తను తాను ఎప్పుడు కూడా ఒప్పుకోడు. అండ్ ఆల్సో హీ విల్ రిఫ్యూజ్ టు కన్ఫామ్ సంథింగ్స్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్లీ హీ విజ్ స్ట్రైవింగ్ ఫర్ ద సోషల్ మూమెంట్స్. ఖచ్చితంగా సోషల్ మూమెంట్స్ వైపు కూడా అడుగులు వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ హిస్ రిఫ్యూజల్ నేచర్ టు కన్ఫామ్ ద థింగ్స్. అదేవిధంగా హీ విల్ ఆల్సో హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ యాక్షన్స్. ఖచ్చితంగా హ్యూమన్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ సొసైటీ. హీ విల్ ఆల్వేస్ ట్రై టు ప్రోగ్రెస్ దిస్ నేచర్. ఖచ్చితంగా తన యొక్క నేచర్ని ప్రోగ్రెస్ చేసుకోవడానికి, తన యొక్క ప్రవర్తనని మార్చుకోవడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫర్ దట్ హీఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఎథికల్ డైలమాస్. ఓకే, చాలా ఎథికల్ డైలమాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది త్రూ దిస్ ప్రోగ్రెస్. ఓకే, అండ్ ఆల్సో హీ విల్ డిబేట్స్ అరౌండ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు తన యొక్క డిబేట్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో సమ్ పర్సన్ హీ విల్ ఏబుల్ టు వర్క్ ఫర్ ద ఎకానమీ, సమ్ పీపుల్ విల్ బీ వర్కింగ్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఇట్లాంటి ఎథికల్ డైలమాస్ని అతను డిబేట్స్ ద్వారా ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ హీ విల్ ఎక్స్ప్లోర్ ద హ్యూమన్ డిజైర్ ఫర్ పవర్ అండ్ హెల్త్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటమ్మా, సో దే వాంట్ ద పవర్ అండ్ దే వాంట్ ద వెల్త్. ఓకే, సో ఇట్లాంటి పవర్ అండ్ వెల్త్ని సో ద హ్యూమన్ సోల్ విల్ ఆల్వేస్ డిజైర్. దానికోసం మనం ఎథికల్ ఇంప్లికేషన్స్ని కూడా మనం డిస్కస్ చేయాలి, ఎస్పెషల్లీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి, ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి, సో సోషల్ జస్టిస్ అంటే ఏంటి అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం టచ్ చేస్తూ ఓవరాల్ బాడీని అయితే మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూషన్ ఈజ్ ఎస్పెషలీ వీ హ్యావ్ టు రీఇటరేట్ ద క్యాంపస్ ఇన్సైట్. ఓకే, క్యాంపస్ ఏదైతే చెప్పారో, ఎస్పెషల్లీ హీఈస్ సెయింగ్ దట్ ద హ్యూమన్స్ ఆర్ ఎస్పెషలీ దేవర్ బియాండ్ ద ఇమాజినేషన్. ఓకే, సో దే విల్ ఆల్వేస్ గో మోర్ అబౌట్ ద న్యాచురల్ స్టేట్. ఖచ్చితంగా న్యాచురల్ స్టేట్ దాటి తన యొక్క ఆలోచన అయితే ఉంటుంది. ఓకే, అండ్ హీ విల్ బీ ఆల్వేస్ స్ట్రెస్సింగ్ ద నీడ్ ఫర్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా మన యొక్క హ్యూమన్ అంబిషన్స్, హ్యూమన్ గోల్స్ అనేవి సో అన్ఇమాజినబుల్గా ఉంటాయి, కానీ వాటిని మనం ఎట్లా బ్యాలెన్స్ చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు గో ఫర్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. అదేవిధంగా సొసైటీ హార్మోనీ కోసం మనం ప్రయత్నించాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ ఎథికల్ కన్సిడరేషన్స్. ఖచ్చితంగా ఎథికల్ కన్సిడరేషన్స్ కూడా మనం పరిగణలో తీసుకొని, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ స్టివార్డ్షిప్ అంటే ఏంటమ్మా, సో ప్రకృతికి ఎక్కడ నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షకులుగా మనం మారాల్సినటువంటి బాధ్యతను కూడా ఈ యొక్క స్టేట్మెంట్ చెబుతుంది. సో హ్యూమన్స్ హ్యాస్ అ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. అదేవిధంగా ఎథికల్ కన్సిడరేషన్స్ కూడా మెయింటైన్ చేసినట్టయితే హిజ్ లైఫ్ విల్ బీ ఇన్ హార్మనీ. ఓకే, ఈ విధంగా మనం కన్క్లూషన్ని 3-4 లైన్స్లో అంటే అరౌండ్ 30-40 లైన్స్, 40 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా?
ఇన్ ద సేమ్ వే ఇంట్రడక్షన్ కూడా అంతే. ఇంట్రడక్షన్ కూడా మీరు 3-4 లైన్స్లో, అంటే 30-40 వర్డ్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీ హ్యావ్ టు అడైర్ ద వర్డ్ లిమిట్. ఓకే, 150 పదాలు ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సింది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసబుల్ టు యూ. ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు ఈజీగా యాక్సెసబుల్గా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ప్లీజ్ ఈ యొక్క 3 వెబ్సైట్స్లో మమ్మల్ని ఖచ్చితంగా ఫాలో చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అనేది మీకు చేరుతుంది. సో ఈచ్ నోటిఫికేషన్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఎస్పెషలీ మనకు ఫ్రీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మీకు డైలీ బేసిస్లో అందాలంటే ఖచ్చితంగా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారమ్మా? సో వీ హ్యావ్ టు రైట్ అబౌట్ ద ఆల్బర్ట్ క్యామస్ కోటియర్. సో మ్యాన్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హూ రిఫ్యూజెస్ టు బి వాట్ హీఈస్. ఓకే, అసలు అతను ఏ విధంగా ఉన్నాడో, సో తనని ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో హీఈస్ ద పర్సన్ హూ రిఫ్యూజెస్ టు బి వాట్ హీఈస్. ఓకే, అతను ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోడు, ఎవరికి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓకే, హీ విల్ ఆల్వేస్ హైడ్ హిస్ ఐడెంటిటీ, హీ విల్ ఆల్వేస్ రిఫ్యూజెస్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఓకే, సో ఇప్పటికి కూడా ఎవరికి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయడు. ఓకే, సో దిస్ రెజనేట్స్ దట్ ఇట్ ఈస్ డీప్లీ ఇన్ ద కాంటెంపరీ సొసైటీ. ఖచ్చితంగా హీ వాంట్స్ టు బి యూనిక్ ఇన్ ద ఎంటైర్ సొసైటీ. ఓకే, ఖచ్చితంగా తన యొక్క ఎగ్జిస్టెన్స్ని అందరికీ చెప్పడానికి అతను ఇష్టపడ్డు. హీ విల్ బి ఇన్ ద ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అండ్ ఆల్సో హీస్ సీజ్లెస్ క్వెస్ట్ ఫర్ ఐడెంటిటీ అండ్ పర్పస్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ డిఫైనింగ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఖచ్చితంగా తన యొక్క అన్వేషణ ద్వారా, తన యొక్క క్వెస్ట్ ద్వారా, ఓకే, హీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్లోరింగ్ ఫర్ ద న్యూ థింగ్స్. ఖచ్చితంగా ఇన్నోవేషన్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, డిస్ట్రక్షన్ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద థింగ్ సో వాట్ ఎవర్ ద పర్పస్ హీఈస్ హ్యావింగ్, హీ వోంట్ సే టు ఎవ్రీ వన్. ఓకే, హీ విల్ కీప్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఏ క్రైసిస్ వే. సో ఈ విధంగా తన యొక్క వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దట్ ఈస్ వాట్ హీఈస్ మెన్షనింగ్. సో ఆల్బర్ట్ క్యామస్ గారు ఏం చెప్తున్నారు? సో మ్యాన్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హూ రిఫ్యూజెస్ టు బి వాట్ హీఈస్. ఓకే, ఎప్పుడు కూడా నిరంతర అన్వేషిగా కొత్తదాన్ని వెతికేటువంటి ప్రయత్నం అయితే మానవుడు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు. సో హీ ఆల్వేస్ క్వెస్ట్ ఫర్ హీస్ ఐడెంటిటీ. తన యొక్క ఐడెంటిటీ కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. అండ్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి కీపింగ్ సైలెంట్. ఖచ్చితంగా తన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని అందరికీ కూడా బహిర్గతంగా చేసేటువంటి అవకాశాన్ని కూడా హ్యూమన్ బీయింగ్స్ అయితే ఇవ్వరు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. ఖచ్చితంగా అన్లైక్ యానిమల్స్, అంటే ఏంటమా, సో పశువులతో మనం పోల్చుకున్నట్టయితే, యానిమల్స్తో మనం పోల్చుకున్నట్టయితే వీఆర్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, ఐ హ్యావ్ అవర్ బ్రెయిన్. సో అవర్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కంపేర్డ్ విత్ ద అదర్ యానిమల్స్. సో వీఆర్ లివింగ్ బై ద కాన్స్టెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ఆల్సో ద ఇన్స్టింక్ట్స్. ఓకే, ఖచ్చితంగా మన మైండ్లో ఏదైతే ఉందో వాటి కోసమే మనం నిరంతరంగా పనిచేస్తూ ఉంటాం. ఓకే, సో హ్యూమన్స్ ఆర్ కాన్స్టెంట్లీ సీకింగ్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దెమ్ సెల్స్ అండ్ దేర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఖచ్చితంగా ఏది పడితే అది చేయవమ్మ మనం. ఓకే, వీఆర్ నాట్ ద యానిమల్స్. తిని పడుకుంటే మనం, సో మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది అనేటువంటి సామెత మీకు తెలుసు కదా. సో హియర్ ఆల్సో ద హ్యూమన్స్ ఆర్ నాట్ సిట్టింగ్ అండ్ ఈటింగ్. ఓకే, వీఆర్ నాట్ మెంట్ టు బి ఈట్ అండ్ సిట్. ఓకే, వీ హ్యావ్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్. సో ఆ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటో తెలుసుకోవడానికి హీ విల్ ఆల్వేస్ గో ఫర్ ద డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దెమ్ సెల్స్. వాళ్ళని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అండ్ దే వాంట్ టు కీప్ అస్ ఇన్ ద బెటర్ ప్లేస్. ఖచ్చితంగా నిరంతరం ప్రోగ్రెషన్ వైపు అడుగులు వేసేటువంటి నిరంతర శ్రమతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ ద హ్యూమన్స్ యాక్చువల్లీ. అర్థమైందా? సో దే వర్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ దేర్ ఐడెంటిటీ. మీకు అర్థమవుతుందా? సో ఇన్ దిస్ పర్స్యూట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇన్ దిస్ పర్స్యూట్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్, సో అతను ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉంటాడు. సో దిస్ పర్స్యూట్ ఆఫెన్ లీడ్స్ టు ద రిజెక్షన్ ఆఫ్ ఇన్హెరెంట్ లిమిటేషన్. ఖచ్చితంగా, సో వెన్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ అబౌట్ హిస్ లైఫ్, ఇనీషియల్గా అతనికి రిజెక్షన్స్ వస్తాయి. లేటర్ ఆన్ హీ విల్ బీ డ్రివెన్ విత్ ఇన్నోవేషన్. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్ దట్ సక్సెస్ విల్ కమ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కోట్ని కూడా మీకు తెలుసు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దట్ విల్ బ్రింగ్ సక్సెస్ ఆన్ ద కమింగ్ డేస్. ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ రావడానికి రిజెక్షన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ మనం యూస్ చేద్దాం. అండ్ ఆటోమేటికల్ ఇట్ విల్ డ్రైవ్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ వైపు పరుగులు పెట్టేటువంటి అవసరాన్ని తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ కాజ్ ఎక్సిస్టెన్షియల్ టర్మాయిల్. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం యొక్క ఏదైతే మనం బతుకుతున్నామో దా యొక్క టర్మాయిల్ని కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో వన్ సైడ్ వీ విల్ బ్లెస్డ్ విత్ ఇన్నోవేషన్ అండ్ అదర్ సైడ్ వీ విల్ సఫర్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ హార్డ్ వర్క్. ఓకే, ఖచ్చితంగా విపరీతమైనటువంటి స్ట్రెస్తో, ఓకే, ఎగ్జిస్టెన్షియల్ టర్మాయిల్ని కూడా మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఇఫ్ యు టేక్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద
టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సో మనం ఏదైతే సాధిస్తున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో, లైక్ ఇస్రో సాధించినటువంటి ఘనతలు కానివ్వండి, సో సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఆల్ దిస్ ఆర్ ఎస్పెషల్లీ దే వర్ ఛాలెంజింగ్ ద హ్యూమన్ ఫిజికల్ అండ్ మెంటల్ బౌండరీస్. మన యొక్క మేధస్సుని, మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఎప్పుడు కూడా టెస్ట్ చేస్తూ ఉంటాయి. దే వర్ ఛాలెంజింగ్ కంటిన్యూస్లీ, బట్ వాట్ వీఆర్ డూయింగ్, సో వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ అండ్ వీఆర్ రీషేపింగ్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, సో మన యొక్క అండర్స్టాండింగ్ రీషేప్ చేసుకుంటా మన యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ ఎబిలిటీస్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఓకే, దట్ ఈస్ వాట్ ద సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, మన యొక్క ఐడెంటిటీని కాపాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అవర్ సెల్ఫ్, వీ కెన్ డూ మోర్ థింగ్స్. ఖచ్చితంగా మనం ఇంకా సాధించగలిగినటువంటి ఏదైతే కోరుకుంటుందో, సో దానికోసం మనం ప్రయత్నిస్తున్నాము. సో దట్ ఈస్ వాట్ సెల్ఫ్ రియలైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఖచ్చితంగా అతను ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరికి చెప్పడు, బట్ హీ విల్ రివీల్ వెన్ ద టైమ్ కమ్స్. ఖచ్చితంగా, సో టైం వచ్చినప్పుడు అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తన యొక్క సెల్ఫ్ రియలైజేషన్ ఏంటో అందరికీ చూపించేటువంటి ప్రయత్నం అయితే హ్యూమన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఐడెంటిటీ. సెకండ్ వన్ ఈజ్ ద సోషల్ కన్స్ట్రక్ట్స్ అండ్ నార్మ్స్. ఖచ్చితంగా, సో మ్యాన్ ఈజ్ బౌండెడ్ బై సొసైటల్ రూల్స్. ఖచ్చితంగా సొసైటీ విల్ ఇంపోజ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ విల్ ఇంపోజ్ రూల్స్ ఆన్ హిమ్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ కూడా సొసైటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది, బట్ మెనీ రిజెక్ట్ దీస్ నార్మ్స్ టు పర్స్యూ ద పర్సనల్ అథెంటిసిటీ. ఖచ్చితంగా ఈ సొసైటీ నార్మ్స్ని, ఓకే, గుంపులో గోవింద్ అనేటువంటి తత్వాన్ని చాలామంది వదిలేస్తూ ఉంటారు, అండ్ దే వర్ స్ట్రైవింగ్ ఫర్ దేర్ పర్సనల్ ఎక్సలెన్స్ అండ్ దే వాంటెడ్ టు గ్రో ఇన్ ఏ పర్సనల్ అథెంటికేటెడ్ మేనర్. ఖచ్చితంగా సొసైటీని నలిఫై చేస్తూ తన యొక్క ఇంపార్టెన్స్ని, తనని లైమ్ లైట్లోకి తీసుకొచ్చేటువంటి పనుల కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు, అండ్ హీ రిజెక్ట్ ఆల్ ద నార్మ్స్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, అండ్ సెకండ్లీ, మూమెంట్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ కానివ్వండి, ఎల్జీబీటీకి కానివ్వండి, ఓకే, సో రేషియల్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా ఎట్లాంటి పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చినాయి. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ దే రిజెక్టెడ్ ద సోషల్ నార్మ్స్ దట్ వాజ్ మెయింటైన్డ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో రిఫ్యూజల్ టు కన్ఫర్మ్ ద సొసైటల్ లేబుల్స్ వాజ్ ద మ్యాన్స్ ప్రాస్పెక్ట్. ఖచ్చితంగా మనిషి ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఎస్పెషలీ లైక్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఫెమినిజం కానివ్వండి, ఎల్జీబీటీక్యూ రైట్స్ కానివ్వండి, లేదా రేషియల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, కాస్ట్ సిస్టమ్ మీద పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటమ్మా, సో ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి సొసైటీని మార్చడానికి తన యొక్క వంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు, అండ్ హీ విల్ ఆల్వేస్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద సొసైటల్ లేబుల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ద గ్లోబల్ సపోర్ట్ ఫర్ ద బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ రిఫ్లెక్ట్స్ ఏ రిజెక్షన్ ఆఫ్ ఎంట్రాన్స్డ్ రేషియల్ స్టీరియోటైప్స్. ఓకే, సో సొసైటీలో ఉన్నటువంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో, జెండర్ స్టీరియోటైప్స్ కానివ్వండి, రేషియల్ స్టీరియోటైప్స్ కానివ్వండి, ఎట్లాంటి మూఢనమ్మకాలని, ఓకే, సో ఛాందస్వాదాన్ని మనం ఎట్లాగైతే బయట పెట్టాలి, ఈ విధాన్ని ఎట్లాగైతే రూపుమాపాలనేటువంటి అంశంతో కూడా, సో సొసైటల్ కన్స్ట్రక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నార్మ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక కొత్త లైఫ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మానవుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు, అండ్ హీ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద ఎన్వైరన్మెంటల్ అండ్ ఎథికల్ కన్సర్న్స్. ఖచ్చితంగా హ్యూమన్స్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ ద ఎన్వైరన్మెంట్. ఖచ్చితంగా మనం యూస్ చేస్తున్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల కానివ్వండి, లేదా ఎనీ కైండ్ ఆఫ్ యొక్క కన్వెన్షనల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల చాలా మొత్తం వరకు మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వీఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, సాయిల్ పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనిక్ కాసెస్, అంటే మ్యాన్ మేడ్ కాసెస్ వల్ల ఏమవుతుందో మా ఎన్వైరన్మెంట్ అనేది చాలా విపరీతంగా నష్టపోతుంది. ఓకే, బట్ హీఈస్ ఆఫెన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద రోల్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క మ్యాన్ రోల్ ఎప్పుడూ కూడా తను యాక్సెప్ట్ చేయడు. హీఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా అతను ప్రగతి కోసం పనిచేస్తూ ఉంటాడు. హీ విల్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఈదర్ సొసైటల్ ఎక్సలెన్స్ కానివ్వండి, లేదా పర్సనల్ ఎక్సలెన్స్ కానివ్వండి, లేదా ఓవరాల్ గ్లోబల్ బెనిఫిట్ కానివ్వండి. ఓకే, సో ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం ఆయన పనిచేయడం జరుగుతుంది. హీఈస్ కీపింగ్ అసైడ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఓకే, సో ఎన్వైరన్మెంట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోవడం జరుగుతుంది. సో ఎన్వైరన్మెంటల్ రోల్ ఏదైతే ఉందో, దట్ హ్యాస్ టు ప్లే, దట్ విల్ బి కెప్ట్ అసైడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ద రిఫ్యూజల్ ఆఫ్ హెస్ లెట్ రీసోర్స్ ఎక్స్ప్లోటేషన్ ఏదైతే తను చేస్తున్నాడో, క్లైమేట్ చేంజ్ని ఎట్లా మారుస్తున్నాడు, ఓకే, అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్ ఎట్లయితే క్రియేట్ చేస్తున్నాడో, ఇవన్నీ కూడా అతను ఒప్పుకోడు. ఆబ్వియస్లీ హీ విల్ కీప్ రిఫ్యూజల్ ఆన్ దీస్ ఐటమ్స్. అండ్ ఆల్సో హీ విల్ కోడ్ ద హైలైట్స్ ఆఫ్ ఎథికల్ డైలమాస్. ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉన్నాయో, సో ఎథికల్ డైలమాస్ విల్ ఇంప్రూవ్ ద హ్యూమన్ ప్రోగ్రెస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ని పక్కన పెట్టి, ఓకే, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యూమన్ ప్రోగ్రెస్, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, సో బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. ఖచ్చితంగా యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా వీ హ్యావ్ టు థింక్ రీథింక్ అబౌట్ అవర్ అప్రోచ్ టు ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఇట్ షుడ్ బి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సస్టైనబుల్
అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఖచ్చితంగా సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటువంటి పదాలకు అర్థం తెలుసుకోవాలి. ఓకే, సో నార్మల్ డెవలప్మెంట్కి, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి చాలా తేడా ఉంది. ఓకే, సో అభివృద్ధి ఫలాలని ప్రతి ఒక్కరికి చేరాలనేటువంటి అంశం మీద ఈ యొక్క హ్యూమన్ మెంటాలిటీకి ఐడియా రావాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. సో ఎథికల్ డైలమా షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ అస్ అండర్స్టాండింగ్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్, ఎకానమీ పక్కన పెట్టినట్టయితే, సో మనం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక సస్టైనబుల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా రీసోర్స్ క్రంచ్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మనం లిమిట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. సో దెన్ ఓన్లీ ద ఫ్యూచర్ జనరేషన్ విల్ బి సర్వైవింగ్. ఖచ్చితంగా రేపు అన్న రోజు ప్రజలందరూ కూడా అన్ని రీసోర్సెస్తో బతకాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ అంబిషన్స్. ఖచ్చితంగా పాలిటిక్స్లో కానివ్వండి, ఎకనామిక్స్లో కానివ్వండి, సో హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ టు గెట్ ద పవర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పవర్కి చూసుకుంటారు. సో రాజకీయ నాయకులు కానివ్వండి లేదా బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఆల్ వాంట్స్ ద పవర్ అండ్ పీపుల్ వాంట్స్ టు ఎక్వైర్ లాట్ ఆఫ్ వెల్త్. ఖచ్చితంగా బియాండ్ సర్కమ్స్టాన్సెస్ దాటిపోయి అవసరాలు మించి కూడా ఏం చేస్తారు, దే వేర్ రిలెంట్లెస్లీ వర్కింగ్ ఫర్ ద పవర్ అండ్ ద వెల్త్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో దాట్ ఈస్ ద హ్యూమన్ అంబిషన్స్ రైట్ నౌ. సో దీనివల్ల ఏమవుతుంది, వైల్ డ్రైవింగ్ ఇన్ టు ప్రోగ్రెస్, సో ద అంబిషన్ కెన్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఏమవుతుందమ్మా, ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, పూర్ ఆర్ గెటింగ్ పూరర్ అనేటువంటి పదం మీకు తెలుసు. సో బికాస్ ఆఫ్ ఇస్ టూ మచ్ అంబిషియస్, టూ మచ్ గ్రీడీనెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, దీనివల్ల ఏమవుతుంది, వెల్త్ అక్యుములేషన్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేవి సొసైటీలో ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పెరుగుతుంది. సో రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, పూర్ ఆర్ గెటింగ్ పూర్ అనేటువంటి విషయం మీకు తెలుసు కదా. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఈక్విటబుల్లీ. ఓకే, ఖచ్చితంగా ఈక్విటబుల్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ షుడ్ బి ట్రీటెడ్ లైక్, ఖచ్చితంగా అందరినీ కూడా ఒక సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని మనం రిడ్యూస్ చేయాలి, ఇన్కమ్ డిఫరెన్సెస్ని మనం రిడ్యూస్ చేయాలి, ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించాలి. సో దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ హ్యూమన్ సోల్. అండ్ ఈ యొక్క రైజ్ ఆఫ్ క్యాపిటలిజం కానివ్వండి, గ్లోబల్ వెల్త్ డిస్పారిటీ, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఖచ్చితంగా క్యాపిటలిజంని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సోషల్ ఇంక్లూజన్, అందరినీ కూడా ప్రోగ్రెషన్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉన్నటువంటి బాధ్యత ఉంది. సో దానికోసమే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చాము. వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఏదైతే 17 గోల్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఇండియా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అవర్ పొలిటికల్ గ్రీడీనెస్ కానివ్వండి, ఎకనామిక్ అంబిషన్స్ కానివ్వండి, ఓకే, ఖచ్చితంగా మనం తగ్గించుకోవాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, సో క్యామస్ ఏం చెప్పారమ్మా, సో ఎస్పెషలీ ద కోట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద యూనిక్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్. సో హ్యూమానిటీ యొక్క యూనిక్ నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ కోట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ కాన్స్టెంట్ క్వెస్ట్ ఫర్ గోయింగ్ ఫర్ ద మ్యాక్సిమం లిమిట్, ఖచ్చితంగా లిమిట్స్ని దాటుకుంటూ తను రీడిఫైన్ చేసుకుంటూ ఆయన పనిచేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా కొంతమంది దే విల్ గో ఫర్ టూ మచ్ ఆఫ్ గ్రీడీనెస్. ఓకే, సో ఎథికల్ కన్సిడరేషన్స్ని, ఎన్వైరన్మెంటల్ స్టివార్షిప్ని పక్కన పెట్టి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద అంబిషన్స్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ అంబిషన్స్ అనేవి ఉండాలి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద బోత్ ఎథికల్ కన్సిడరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్వైరన్మెంటల్ స్టివార్షిప్. ఓకే, సో ఎథిక్స్ని మనం ఫాలో అవ్వాలి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని కూడా మనం డీల్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ ద టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ అవర్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు షేప్ అవర్ డెస్టినీ వైజ్లీ. ఖచ్చితంగా విజ్డమ్తో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బోత్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఎన్వైర్న్మెంట్, అదేవిధంగా ఎథికల్ పర్స్పెక్టివ్స్ని కూడా మనం తీసుకువెళ్ళినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు రెస్పెక్ట్ అవర్ హ్యుమానిటీ అండ్ వీ కెన్ మెయింటైన్ ద వరల్డ్ హ్యాబిటాట్. ఖచ్చితంగా మనం ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నామో వాళ్ళందరూ కూడా సో మనతోటి సోదరులే, ఆల్వేస్ దే విల్ బి ద అవర్ ఫ్రెటర్నిటీ, కాబట్టి అందరినీ కూడా సమభావంతో తీసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పోతాయి. అండ్ ద ఎంటైర్ వరల్డ్ విల్ లివ్స్ ఇన్ హార్మనీ, ప్రపంచం అంతా కూడా ఒక హార్మనీలో నివసించాలనుకుంటే ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని, హ్యూమన్ గ్రీడీనెస్ని మనం తగ్గించుకున్నట్టయితే, ఓకే, వెన్ యూఆర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ అంబిషన్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము వీడియోస్ అయితే చేయడం జరుగుతుందమ్మా. సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ అభ్యాసన. ఖచ్చితంగా మా యొక్క ఎఫర్ట్స్ని మీరు అక్నాలెడ్జ్ చేయండి. ఓకే, మా యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఆల్ ద కంటెంట్ విల్ బీ అవైలబుల్ ఫ్రీ టు యూ. ఓకే, మొత్తం ఈ యొక్క అభ్యాసం కంటెంట్ అంతా మీకు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎటువంటి రూపాయి కూడా మీరు కట్ అవసరం లేదు, అర్థమవుతుందా? సో ప్లీజ్ రెగ్యులర్లీ ఫాలో అస్,
ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్ ఆఫ్ అభ్యాసన. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.